తరఫున ఈ 31,28,000 విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా మరీ ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్నటువంటి 11,470 ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి ఆ పాఠశాలల్లో చదువుకునే 31,28,000 విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే లక్ష్మీ ప్రసన్నులకు మాత్రమే సరస్వతి కటాక్షం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులుంటేనే చదువుకునే పరిస్థితి, చదువుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు, చదువు కొనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇది టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని 12వ పేజీ నుంచి చదువుతున్నాను నేను. విద్య అన్ని దశల్లో ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల క్రమబద్ధీకరణ కోసం, విద్యా ప్రమాణాల పెంపుదల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. చాలా స్పష్టంగా టీఆర్ఎస్ మేము అధికారంలోకి రాగానే